సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలపై చాలా మందిలో అనుమానాలున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్. సుమారు 60 లక్షల నకిలీ ఓట్లున్నాయని, సర్వేల పేరుతో తమ పార్టీకి చెందిన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లోనే కేబినెట్ ఫామ్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. సిరిసిల్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. కొత్తగా గెలుపొందిన వారిని అభినందించారు. నిరసనలు, ఉద్రిక్తతల మధ్య ఉత్తరాంధ్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ సాగింది. ఎన్నికల శంఖారావం ప్రారంభించిన ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసనలు తగిలాయి. సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని షా నిరసన చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల. ప్రజలకు మేలు చేసే పథకాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఓట్ల తొలగింపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని, తమపై ఫిర్యాదు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ డికే అరుణ. టీఆర్ఎస్ కేంద్రానికి మద్దతిస్తోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్య జరుగుతాయని ఆమె అన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కుట్రలు జరిగాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంత్ ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపర్ జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పంచి ఓట్లు కొన్నారని ఆమె అన్నారు. నిజామాబాద్ ఎంపీ కవితకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 23న దేశం యూనివర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ కవితను ఆహ్వానించారు. ఈ సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరారు. కడప జిల్లా జమ్మల మడుగులో పసుపు కుంకుమ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆదరణ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు కుటుంబిషన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని కొనియాడారు. పసుపు కుంకుమ కార్యక్రమం తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పురపాలక సంఘం చర్చి వీధి వద్ద నిర్మించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రారంభించారు. పేదవారి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై పోరాడాలన్నారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లో ఆ పార్టీ కార్యకర్తలు శిరోముండన కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం నుంచి ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సాయంతో రోడ్ ఎక్కనున్నాయి. తెలంగాణ సర్కార్ జంగల్ బచావో జంగల్ బడావో కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా బీరోని మడవలో ఫారెస్ట్ పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమను ఆదుకోవాలని కోరారు. గుంటూరులో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 10 వరకు జాతీయ రహదారి వారోత్సవాలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. రహదారి భద్రత జీవితానికి రక్ష అనే నినాదంతో అవగాహన ర్యాలీ జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపొద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో ఓ పంచాయతీ సెక్రటరీ పెన్షన్ల డబ్బుతో ఉడాయించాడు. గ్రామాల్లో పెన్షనర్లకు అందజేయాల్సిన 11 లక్షల డబ్బుతో నాగరాజు కనిపించకుండా పోయాడు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆర్కిటెక్ కార్మిక సంఘం అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద వారు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో తారకరత్నకు చెందిన డౌన్ టౌన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ని కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. నిబంధనలకు విరుద్దంగా హోటల్ నడుపుతూ సౌండ్స్ తో న్యూసెన్స్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. చిగురుపాటి జయరాం హత్య కేసులో నేరం ఒప్పుకున్నాడు రాకేష్ రెడ్డి. అప్పు తీర్చని కారణంగానే జయరాంను చంపేశానన్నాడు. 4.5 కోట్లు తిరిగి ఇవ్వనందువల్లే తమ మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో తాను గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడని రాకేష్ రెడ్డి చెబుతున్నాడు. జయరాం హత్య ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగిందని తెలిపారు నందిగామ డీఎస్పీ బోస్. జయరాంను హైదరాబాద్లోనే హత్య చేసిన కృష్ణా జిల్లా నందిగామ ఐతవరం రహదారి వద్ద వదిలి వెళ్లారన్నారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల వివరాలు వెల్లడించలేమన్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియలేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కారును దుకాణం ముందు పార్కింగ్ చేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించినందుకు సినీ నటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ వరదరాజన్పై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి దాడి చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు సినీ నటి జీవిత రాజశేఖర్. భార్య కాపురానికి రావడం లేదని ఓ వికలాంగుడు విద్యుత్ టవర్ కి దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనును సముదాయించి కింద దించారు. మెదక్ జిల్లా రామాయపేటలో ఈ ఘటన జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. లక్షల్లో అగ్రిగోల్డ్ బాధితులున్నారని, ఇప్పటికీ దాదాపు 160 మందికి పైగా ఆత్మహత్యలు చేస్తున్నారన్నారు వైసీపీ నేతలు. హైదరాబాద్ తిరుమలగిరి కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చాటుమాటుగా సట్టా నిర్వహిస్తున్న 4 అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. 100కి 800 ఇస్తామని చెప్పి మోసం చేసి డబ్బులు సంపాదించేవారిని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో అనుదీప్ అనే యువకుడు తోటి క్లాస్మేట్ సౌమ్య గొంతు కోశాడు. గత సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నానంటూ అనుదీప్ సౌమ్యను వేధిస్తున్నాడు. ప్రేమించలేదనే కారణంతో బ్లేడ్ తో గొంతు కోశాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. రైల్వే స్టేషన్ వద్ద స్నేహితునితో సదరు యువతి మాట్లాడుతున్న సమయంలో 4 యువకులు దాడి చేశారు. స్నేహితుని కొట్టి ఆపై ఆ యువతిపై అత్యాచారం చేశారు. హైదరాబాద్ ఐఐటీలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల అనిరుద్ధ అనే విద్యార్థి భవనంపై నుంచి కింద పడి చనిపోయాడు. విద్యాలయం సిబ్బంది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పారు. కానీ తర్వాత ఇది ప్రమాదం కాదు, ఆత్మహత్య అని తెలిసింది. తెలంగాణలో సంచలనం రేపిన ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్ మిస్టరీ ఏటకేలకు ఛేదించారు నల్లగొండ పోలీసులు. 5 రోజుల పాటు అందరినీ ముప్పతిప్పలు పెట్టిన ఇద్దరు స్టూడెంట్స్ ను అక్కడికి సేఫ్ గా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఊడంగడ్డ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను డీసీఎం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో మహిళ మృతి చెందింది. మృతురాలు సుజాత స్వస్థలం మైలార్దేవ్పల్లిగా గుర్తించారు. హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హుసేన్ సాది అనే వ్యక్తిని బీర్ బాటిల్స్ తో కొట్టి హత్య చేశారు దుండగులు. తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత కొబ్బరి చెట్టుపై ఎక్కి కూర్చుంది. భయభ్రాంతులకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ఘనంగా ముగిశాయి. దేశంలోని 2000 మందికి పైగా ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్స్ హాజరయ్యారు. ఏపీ సీఆర్డీఏ రాజధాని నిర్మాణం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కళాభారతి 17వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలకు భద్రాచలం కాలేజ్ గ్రౌండ్ వేదికైంది. ఈ నెల 6వ తేదీ వరకు జరగనున్న నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ పాల్గొన్నారు. నాటకాలకు పూర్వ వైభవం రావాలన్నారు శ్రీకాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారంలో సమక్క సారళమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు ఛత్తీస్గఢ్ అబ్కారీ శాఖ మంత్రి లకూరామ్. ఆయన వెంట బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. భారతీయ విద్యార్థులపై అమెరికా మరో పిడుగు వేసింది. త్వరలో 5 వర్సిటీలు మూతపడనున్నాయి. ఈ 5 యూనివర్సిటీల్లో మొత్తం 80,000 మంది విద్యార్థులుండగా 50,000 మంది విద్యార్థులు భారతీయులే. చుట్టూ ఏం జరుగుతున్నా సరే తన పిల్లలకు దగ్గరగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుందన్నారు ప్రధాని మోదీ. దేశానికి ప్రధాని అయినప్పటికీ గుజరాత్కు సీఎం అయినప్పుడే తన అమ్మ ఎక్కువగా సంతోషపడ్డారని మోదీ చెప్పారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న రోజే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్మృతి ఇరానీ అన్నారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అన్నా హజారే హెచ్చరికలు చేశారు. ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చుకుంటే తనకిచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తానన్నారు. బెంగాల్ వర్సెస్ సీబీఐ వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని బీజేపీయేతర పార్టీలు ఘాటుగా విమర్శించాయి. మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన విపక్షాలు ఫెడరల్ స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని దుయ్యబట్టాయి. ఇవాటి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల పాటు సమావేశం కానుంది. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత్ దాస్ అధ్యక్షతన తొలిసారిగా ఈ సమావేశం జరుగుతుంది. రేపు పరపతి విధాన ప్రకటన చేయనున్నారు. రిషి కుమార్ శుక్లా సీబీఐ నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక డైరెక్టర్గా నియమితులైన నాగేశ్వరరావు నుంచి శుక్లా బాధ్యతలు స్వీకరించారు. 1983 బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్కు చెందిన శుక్లా 2016లో మధ్యప్రదేశ్ డీజీపీగా నియమితులయ్యారు. విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్కు పంపించడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మాల్యా అప్పగింతకు సంబంధించి బ్రిటన్ హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. పవిత్ర కుంభమేళాలో 2వ షాహీ స్నాన్ ఘనంగా ముగిసింది. మహానిర్వాణి, నిరంజని, తపోనిధి, పంచాయతీ ఆనంద్ అఖాడాలు పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర రోజు కావడంతో దాదాపు 3 కోట్ల మంది భక్తులు గంగమ్మ ఒడిలో స్నానం చేశారు. అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆలయం గోడలపై రాతలు రాశారు. క్యాంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లీ నగరంలో స్వామినారాయణ ఆలయంపై ఈ దాడి జరిగింది.